హాయ్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇవాళ నాటి యొక్క స్టాక్ మార్కెట్ మార్నింగ్ అప్డేట్స్ అని Q1 రిజల్ట్స్ అనేది నేను కంపెనీస్ రిలీజ్ చేస్తున్నాయి. వాటి యొక్క డేటా అండ్ ఇవాళ Q1 రిజల్ట్స్ అనేది ఏ కంపెనీస్ రిలీజ్ చేయబోతున్నాయి, వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ వీడియోలో లభిస్తుంది. సో ముందుగా ఈ వీడియోలో ఇండెక్స్ టెక్నికల్స్ మీద సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ యొక్క నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గ్లోబల్ మార్కెట్ న్యూస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ టెక్నికల్స్ మీద ఇవాళ ఆప్షన్స్ ట్రేడింగ్లో నిఫ్టీ ఎలా ఉంటుంది, ఇవాళ స్టాక్ న్యూస్, ఇవాళ డేటా, ఇవాళ ఏ స్టాక్స్ ఫోకస్ చేయాలి, వాటి యొక్క ఫండమెంటల్స్ అని తెలుసుకుందాం. సో మంగళవారం నాటి స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి గత 4 రోజులుగా వరుస 4th సెషన్లో స్ట్రైట్ సెషన్లో నెగిటివ్ ఇంపాక్ట్సే ఇస్తున్నాయి. నిఫ్టీ చూసుకున్నట్లయితే 15 పాయింట్లు నష్టపోయి 11,331.05 లెవెల్స్కి చేరుకుంది. బీఎస్ఎస్ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 48.39 పాయింట్స్ నష్టపోయి 37,982.74 లెవెల్స్కి చేరుకుంది. నేను జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ లెవెల్స్ అనేది ఈ విధంగా కొనసాగి ఉన్నాయి. నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 11,289 నుంచి 11,248కి కొనసాగి ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ 11,385 నుంచి 11,439 లెవెల్స్కి కొనసాగి ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్స్ 29,015 నుంచి 28,903 లెవెల్స్కి కొనసాగి ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ 29,303 నుంచి 29,478 లెవెల్స్కి కొనసాగి ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్ న్యూస్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మన అందరికీ తెలుసు, మన ఇంపాక్ట్ అనేది కలిగి ఉంటుంది. ఆ యొక్క న్యూస్ అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో మంగళవారం నాటి గ్లోబల్ మార్కెట్ న్యూస్ చూసుకున్నట్లయితే నెస్టిక్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించింది. సో మిగతా యూరోపియన్ ఇండెక్స్ మరియు యుఎస్ఏ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గానే ట్రేడ్ అనేది కనపరిచి ఉన్నాయి. నిఫ్టీ 50 యొక్క గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇవి 15 మినిట్స్ గ్రాఫ్ ఈ విధంగా కొనసాగి ఉంది. సో ఇక్కడ నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కొనసాగింది, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ట్రేడ్ అనేది కొనసాగి ఉంది. టెక్నికల్ అవుట్లుక్ చూసుకున్నట్లయితే నిఫ్టీ యొక్క బేరిష్ క్యాండిల్ని రిప్రజెంట్ చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం డైలీ స్కేల్లో. సో ఈ యొక్క క్లోజ్ అబోవ్లో చూసుకున్నట్లు 11,400 లెవెల్స్ దగ్గర ఉంది. సో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ చూసుకున్నట్లయితే 11,300 నుంచి 12,200కి స్ట్రైక్ అవుట్ ఉంది. మ్యాక్సిమం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 11,500 నుంచి 11,400కి స్ట్రైక్ అవడం చూస్తున్నాం. ఇంకా పుట్ ఆప్షన్లో పుట్ రైటింగ్లో 11,300 నుంచి 11,200కి స్ట్రైక్ అయింది. కాల్ రైటింగ్లో 11,350 లెవెల్స్ నుంచి 11,400కి స్ట్రైక్ అవడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకా లోయర్ ట్రేడింగ్ రేంజ్లో 11,250 నుంచి 11,500 జోన్స్ దగ్గర ఉంటుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే కంటిన్యూగా ఒక 4th కన్సెక్యూటివ్ సెషన్స్లో కూడా వీక్గానే ట్రేడ్ అయింది, ఒక బేరిష్ ట్రెండ్నే కంటిన్యూ చేస్తూ ఉంది. సో ఇది 29,100 లెవెల్స్కి కూడా చేరుకుంది. ఇండెక్స్లో చూసుకున్నట్లయితే 156.85 పాయింట్లు నష్టపోయి 29,128.10 లెవెల్స్కి చేరుకుంది, ఒక బేరిష్ క్యాండిల్ డైలీ స్కేల్లో రిప్రజెంట్ చేసింది. సో అందుకని ఇది సెల్లింగ్ ప్రెషర్లో ఎక్కువగా కొనసాగుతూ ఉన్న స్టాక్. ఇంకా ఇవాళ Q1 రిజల్ట్స్కి రిలీజ్ చేయ స్టాక్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాను నేను. సో ఇవాళ నాటి Q1 రిజల్ట్స్ అనే నెక్స్ట్ వీడియో కూడా నేను మీకు చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క Q1 రిజల్ట్స్ రిలీజ్ చేసిన స్టాక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాయి అనేది కూడా మీకు తెలియజేస్తాను. మెయిన్గా ఒక 5 స్టాక్స్ చూసుకుందాము. ఏషియన్ పెయింట్స్, కెనరా బ్యాంక్, అసెట్ మేనేజ్మెంట్ మరియు ఓర్బియో రియాలిటీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ యొక్క Q1 రిజల్ట్స్ ఇవాళ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. Q1 రిజల్ట్స్ కొన్ని రిలీజ్ చేసిన కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే HUL Q1 రిజల్ట్ ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే 14.2% మెరుగుపడి 1,755 కోట్లకి చేరుకుంది. ఇంకా జీ ఎంటర్టైన్మెంట్స్ Q1 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్, ఇది కన్సోలిడేటెడ్ ప్రాఫిట్, 62.6% పెరిగి 530 కోట్లకి చేరుకుంది. ఇది లాస్ట్ ఇయర్ 326 కోట్ల దగ్గర ఉంది. రెవెన్యూ కూడా 13.3% పెరిగి 2,008 కోట్లకి చేరుకునింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. మరి కొన్ని Q1 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే M&M ఫైనాన్షియల్ Q1 ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అనేది 108.5 కోట్లకి చేరుకోవడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ యొక్క Q1 రిజల్ట్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అనేది 16% నష్టపోయి 24.6 కోట్లకి చేరుకుంది. ఇదే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 29.3 కోట్ల దగ్గర పెరుగుంది. బట్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 3.2% పెరిగి 432.2 కోట్లకి చేరుకుంది. సో ఇక్కడ F&Oలో NSEలో 2 స్టాక్స్ అనేది బ్యాన్ చేయడం అనేది జరిగింది July 24. ఆ స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే డిష్ టీవీ, ఐడిఐ బ్యాంక్ F&O సెగ్మెంట్లో బ్యాన్ పీరియడ్లో ఉన్నాయి. సో ఈ యొక్క NSEలో మరి
రిమూవ్ చేసిన స్టాక్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ క్యాపిటల్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో కూడా రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎల్ఎన్టీ యొక్క Q1 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది 22.2% మేర పెరిగి జూన్ క్వార్టర్ యొక్క రిజల్ట్ అనేది 14773 కోట్లకి ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్లో పెరగడం అనేది జరిగింది. ఆర్డర్ ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే కూడా 11% మేర పెరిగి 1129 కోట్లకి చేరుకుంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే 29636 కోట్లకి చేరుకుంది. ఈ యొక్క ఆపరేషన్స్ గ్రోయింగ్ కూడా 10% మేర ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్లో పెరిగి గుడ్ ప్రోగ్రెస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దాని కొరకు ఒక న్యూ ఆర్డర్స్ కూడా ఈ యొక్క కంపెనీ కైవసం చేసుకుంది. అది 30 ఆర్డర్స్ యొక్క వర్త్ చూసుకున్నట్లయితే 38700 కోట్లు ఈ యొక్క ఆర్డర్స్ యొక్క వర్త్. ఇంకా ఎల్ఎన్టీ Q1 రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది EBITDA ట్యాక్సేషన్ చూసుకున్నట్లయితే 20.4% మేర పెరిగి 3319 కోట్లకి చేరుకుంది. మార్జిన్ కూడా 100 బేస్ పాయింట్స్ కూడా పెరిగి ఉంది 11.2% మేర లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే. ఇంకా జేకే పేపర్ యొక్క Q1 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే 29.68% పెరిగింది. కన్సల్టేటెడ్ నెట్ ప్రాఫిట్ 123.45 కోట్లకి చేరుకుంది. ఇంకా టొరెంట్ ఫార్మా యొక్క Q1 రిజల్ట్స్ 32.51% మెరుగుపడి 216 కోట్లకి చేరుకుంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే 2200 కోట్లకి చేరుకుంది ఈ యొక్క క్వార్టర్ రిజల్ట్స్కి. లాస్ట్ ఇయర్గా ఇదే క్వార్టర్కి 1872 కోట్లకి చేరుకుంది. ఎస్బీఐ లైఫ్ యొక్క Q1 రిజల్ట్ 5% మేర పెరిగి ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్లో Q1 నెట్ ప్రాఫిట్ అనేది 372 కోట్లకి చేరుకుంది. సో ఎస్బీఐ లైఫ్ యొక్క రెవెన్యూ ఆపరేషన్స్ చూసుకున్నట్లయితే డిక్రీజింగ్ రిపోర్టే ఉంది. 9.7% ఫైనాన్షియల్ ఇయర్ 2019కి ఉంది. ఇది 7.4% చేరుకుంది. ఇంకా నీటెక్ యొక్క Q1 రిజల్ట్ చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ అనేది 83.4% మేర పెరిగింది. సో ఇది 11% ఇయర్ ఆన్ ఇయర్ బేసెస్లో డిక్రీజ్ అయ్యి ఉంది. ఇది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 93.8 కోట్లకి ఉంది. ఇంకా ప్రాజ్ ఇండస్ట్రీస్ యొక్క స్టాండర్డ్ లోని నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే 186.11 కోట్లకు చేరుకుంది జూన్ మాసానికి. ఇది 28.97% పెరిగింది. సో ఇది 144.31 కోట్లకి ఇది లాస్ట్ ఇయర్గా ఉండింది. ఇంకా HDFC స్టాండర్డ్ లోని నెట్ సేల్స్ 449.09 కోట్లకి చేరుకుంది. ఇది 12.6% మేర పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ అనేది 424.62 కోట్లకి చేరుకుంది 11.69% మేర పెరిగింది. EBITDA చూసుకున్నట్లయితే 436.88 కోట్లకు కూడా మనం చూస్తున్నాం. EPS అనేది కూడా 1.89 రూపాయల నుంచి 2.10 రూపాయలకి పెరిగింది. ఈ యొక్క HDFC షేర్స్ అనేది 22 జూలై నాటి క్లోజ్ అయ్యే సమయంకి 490.65 రూపాయలుగా ఉన్నాయి. రిటర్న్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 6 మంత్స్లో ఇది 27.82% ఇస్తుంది. ఇంకా 12 మంత్స్లో 1.59% ఇస్తుంది. ఇంకా మరికొద్దిగా న్యూస్ చూసుకున్నట్లయితే కజారా సిరామిక్స్ యొక్క Q1 కన్సల్టేటెడ్ నెట్ ప్రాఫిట్ 11.9% పెరిగి 51 కోట్లకి చేరుకుంది. ఇంకా HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కన్సల్టేటెడ్ నెట్ ప్రాఫిట్ 11.8% పెరిగి 425.7 కోట్లకి చేరుకుంది. ఇంకా PNB హౌసింగ్ ఫైనాన్స్ అనేది వీళ్ళు Tier 1 క్యాపిటల్కి ఇష్యూ చేస్తున్నారు, కన్సిడర్ చేస్తున్నారు. జస్టెల్ షేర్స్ చూసుకున్నట్లయితే నిన్న Q1 రిజల్ట్ తర్వాత 3% వాళ్ళ యొక్క షేర్ ప్రైజ్ని పెంచుకున్నాయి. ఇంకా షార్ట్ టర్మ్ డెరివేటివ్లో చూసుకున్నట్లయితే కోటక్ బ్యాంక్, HDFC, సెక్టర్ ఫోకస్లో నిఫ్టీ ఫార్మా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా పివోట్ లెవెల్స్ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పివోట్ లెవెల్స్ అనేది మనం చూద్దాము. పివోట్ ఎల్ఎస్ బ్లూ ఒక పివోట్ లెవెల్స్ ఇవాళ నాటి. క్రూడ్ ఆయిల్ మనీ చూసుకున్నట్లయితే పివోట్ లెవెల్ అనేది 3905 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. సో వాటి యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ 3956 నుంచి 4033 దగ్గరికి ఉంది. ఇంకా వాటి యొక్క సపోర్ట్ లెవెల్స్ 3879 నుంచి 3802 లెవెల్స్కి కొనసాగుతుంది. ఇంకా సిల్వర్ ప్రైస్ చూద్దాం. సిల్వర్ మినీ పివోట్ లెవెల్ అనేది 41280 రూపాయల దగ్గర ఉంది. రెసిస్టెన్స్ లెవెల్స్ 41724 నుంచి 42453 లెవెల్స్కి రెసిస్టెన్స్ లెవెల్స్ కొనసాగుతుంది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 40995 నుంచి 40266 లెవెల్స్కి సపోర్ట్ లెవెల్స్ అనేది కొనసాగుతున్నాయి. ఇది ఈ యొక్క ఇది కమోడిటీ యొక్క రేంజ్ అన్నమాట. మనం
ఎన్ఎస్సి యొక్క పివోట్ లెవెల్స్, మనకి నిఫ్టీ ఏ విధంగా కొనసాగుతుంది, మనం సపోర్ట్ లెవెల్స్ తెలుసుకుందాం. నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ 11,349.07 దగ్గర ఉంది. సో వాటి యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ 11,392.14 నుంచి 11,489.59 లెవెల్స్కి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సపోర్ట్ లెవెల్స్ 11,294.69 నుంచి 11,197.24 ఉంది. ఇంకా ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లోకి చూసుకున్నట్లయితే యూరో ఎక్స్ డాలర్స్ పివోట్ లెవెల్స్ 1.117 నుంచి రెసిస్టెన్స్ లెవెల్స్ 1.119 నుంచి 1.125కి రెసిస్టెన్స్ లెవెల్స్ కొనసాగుతున్నాయి. సపోర్ట్ లెవెల్స్ అనేది 1.112 నుంచి 1.106కి యొక్క సపోర్ట్ లెవెల్స్ అనేది యూరో యుఎస్ డాలర్స్ ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్ అనేది ఎన్ఎస్సిలో నిఫ్టీ 50 యొక్క చూసుకున్నట్లయితే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ రేట్ అనేది కనపరుస్తూ ఉంది. సో గత 4 రోజుల నుంచి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ రేట్ కనపరుస్తూ ఉంది. ఇవాళ ప్రజెంట్ ట్రేడింగ్ కూడా నెగిటివ్గానే జరుగుతుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఏ లెవెల్స్ దగ్గర కొనసాగుతుందో ఎన్ఎస్సీని 50. సో 68.60 పాయింట్లు నష్టపోయి 11,262 లెవెల్స్ దగ్గర ట్రేడ్ కొనసాగుతుంది. సో ఈ మార్కెట్లో టాప్ వినర్స్గా టాప్ లూజర్స్గా కొనసాగుతున్న స్టాక్స్ అనేది కూడా కంపెనీస్ మనం చూద్దాం. ఇప్పుడు టాప్ గెయినర్స్గా హెచ్డిఎఫ్సి, ఇన్ఫాటెల్, జి ఎంటర్టైన్మెంట్స్, ఎస్ బ్యాంక్, ఎల్ఎన్టి, ఎస్బిఎన్, హిందుస్థాన్ లివర్, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ కంపెనీస్ టాప్ గెయినర్స్గా నిలిచినాయి. టాప్ లూజర్స్గా జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఐచర్ మోటార్స్, వేదాంత, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, హిందాలకో, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ స్టాక్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మోస్ట్ యాక్టివ్ సెక్యూరిటీ కాంట్రాక్ట్స్లోకి మనం చూద్దాం. సో ఇవి ఎక్కువ వాల్యూమ్లో ఏ ట్రేడ్ స్టాక్స్ ఉన్నాయంటే మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్స్ మీద ఎక్కువగా జరుగుతుంది. తర్వాత ఎస్ బ్యాంక్ మీద ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది. బజాజ్ ఫినాన్స్, ఎల్ఎన్టీ, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జి ఎంటర్టైన్మెంట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్బీఐ మీద ఈ యొక్క స్టాక్స్ మీద ట్రేడింగ్ అనేది ఎక్కువ వాల్యూమ్స్లో కూడా కనపరుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నాటి యొక్క స్టాక్ మార్కెట్ Q1 రిజల్ట్స్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.